కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల కాలంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 1000 అడుగులు ముందుకు వేశారని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నిబోయిన చెంచులబాబు యాదవ్ అన్నారు. ఉదయగిరిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ఉదయగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దాసరిపల్లిలో కార్యక్రమం చేపట్టారు. బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోతే ఒక సైనికుడిలా విజయవాడ ప్రజలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కన్వీనర్ చింతనబోయిన బయ్యన్న, దుత్తలూరు మాజీ ఎంపీపీ రవీంద్ర, నల్లిపోగు రాజా, బొజ్జ నరసింహులు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మా ఉదయగిరి సభ్యులు గౌరవనీయులు కాకల సురేష్ గారి నేతృత్వంలో ఉదయగిరిలో ఆనకట్ట ట్యాంక్ బండ్ను పరిశీలించడం, ఆ పనుల మీద పరీక్షించడం, ఆ పనులు త్వరితగతిన ఏ విధంగా పూర్తి చేయాలి, ఉదయగిరికి ఒక కొత్త శోభని ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారితో కలిసి ఆ యొక్క పర్యటన చేయడం జరిగింది. త్వరలోనే ఉదయగిరి ఆనకట్ట ట్యాంక్ బండ్ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆ ఆనకట్ట అందు మధ్యలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని, అలాగే మా నాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలను పట్టించడానికి కూడా మా ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఈ 2 విగ్రహాలు పెట్టిస్తామని చెప్పి ఈ ఉదయగిరి ప్రజలకు కాకల సురేష్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు దాసరపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో దాసరపల్లి గ్రామంలో తొలిసారిగా ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారి నేతృత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇది మంచి ప్రభుత్వం ఎందుకు చెప్తున్నామంటే 100 రోజుల పరిపాలనలో ఈ రాష్ట్రం గాడి తప్పిన ప్రభుత్వాన్ని, గాడి తప్పిన రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని, 10 లక్షల కోట్ల అప్పులు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అమరావతి రాజధానికి ఆయన శ్రీకారం చుట్టి, అలాగే ఇన్ని అప్పుల్లో ఉన్నా కూడా గతంలో 200 పెన్షన్ని 2000 చేయడం, 2000 పెన్షన్ను 4000 రూపాయలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టి 16437 పోస్టు భర్తీకి శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే ప్రతి పూట భోజనం పెట్టి పేదల ఆకలి తీర్చడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. విజయవాడలో బుడమేరు వరదలతో మనం విజయవాడ, గుంటూరు నగరాలు అచలాకృతం అయితే 10 రోజుల్లోనే యథాస్థితి తీసుకొచ్చి బురదల్లో ప్రయాణించి జేసీబీల మీద ప్రయాణించి ఆ ఒక్క వరదల్ని ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలుసుకుంటున్నా. అలాగే ఈ 100 రోజుల్లో మన ఎమ్మెల్యే గారు సురేష్ గారు కూడా ఈ ప్రాంతానికి ఎంతో ఆలోచన చేసి ఈ యొక్క ఉదయగిరి మెట్ట ప్రాంతం, వెనుబడిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం ఒక దృక్పథంతో సురేష్ గారు కూడా మంచి ప్రణాళికలని తయారు చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఉదయగిరికి మంచి రోజులు తీసుకురావాలని, ఉదయగిరికి పరిశ్రమలు తేవాలని, ప్రాజెక్టులు తేవాలని, ట్యాంక్ బోర్డులు నిర్మించాలని, టూరిజంను అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారితో కూడా మేము అందరం కూడా సహకరించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు టీటీడీ విషయంలో చూస్తే అసలు టీటీడీ పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఈరోజు కలియుగ వైకుంఠుడు, ప్రపంచానికి ఆయన దేవుడు. తిరుమల అంటే ఒక పవిత్రత, తిరుమల అంటే ఒక విశిష్టత, తిరుమల అంటే హిందువుల మనోభావానికి ఒక ప్రతీక. అలాంటి టీటీడీ దేవాలయంలో లడ్డు తయారీకి ఆయన చేసినటువంటి కల్తీ నేను కానీ ఇతర కోపద పదార్థాలు కానీ వాడినట్టు ఈరోజు చూస్తుంటే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ గారు దిగారంటే ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని తెలియజేస్తున్నాం. ఈరోజు టీటీడీ ప్రతిష్టను పెంచే విధానకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్వచ్ఛమైన లడ్డూని ఈరోజు లడ్డు తయారీలో గత లడ్డుకి ఇప్పుడు లడ్డు చూస్తే ప్రతి ఒక్కరూ భక్తులందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఈరోజు లడ్డులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడుతూ ఈరోజు తిరుపతి లడ్డు గతంలో ఏ విధంగా ఉండేదో ఆ విధంగా తిరిగి తయారీదానికి కృషి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధికి పేరు. వెంకటేశ్వర స్వామికి మీరు అపం చేసిన దానికి
ఈరోజు వైసీపీ పార్టీకి పట్టకత్తులు లేకుండా ప్రజలు చేశారని తెలియజేసుకుంటూ ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడుతున్నట్టే సిగ్గు చేయటం. ఈరోజు పవిత్రమైనటువంటి తిరుపతికే నువ్వు ఆ పని చేశావంటే నువ్వు మరలా కూడా నువ్వు మీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం తిరుమల తిరుపతిని దోచుకున్నటువంటి మీరు మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు తెలుసుకుంటూ ఇకనైనా మీరు భద్రత మార్చుకుంటే బాగుంటుంది, లేకుంటే మిమ్మల్ని ఆ వెంకటేశ్వర స్వామి కానీ ప్రజలు కానీ ఎవరు కూడా క్షమించరని తెలియజేస్తున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.